అంటే హైదరాబాద్ లాస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి ఎంత డెవలప్ అయిందో మనం చూసాము అంటే ఆ రోజు విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు ఐటెక్ సిటీ అక్కడ అది వేయటం అది ఎంతలా విస్తరించిందో మనం చూసాం కానీ ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టారు ఆంధ్రప్రదేశ్ లో సో అమరావతికి అంత టైం పట్టకపోవచ్చు చాలా తక్కువ టైంలో డెవలప్ అవుతుంది సో చాలా మంది అటువైపు చూస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు విజన్ చూసి అటువైపు వస్తున్నారు అని చెప్పి కూడా చాలా మంది వింటున్నాం అనమాట సో ఎంత టైం పడుతుంది మీరు కంప్లీట్ గా మనం ముప్పై ఏళ్ళు ఈజీగా పడుతుందండి ఎందుకంటే మీరు హైదరాబాద్ తో కంపేర్ చేసి క్వశ్చన్ అడిగారు కాబట్టి నేను కూడా చెప్తున్నాను హైదరాబాద్ టూ లో స్టార్ట్ చేస్తే మనము ఓన్లీ జస్ట్ టూ థౌజండ్ నైన్టీ పోస్ట్ కోవిడ్ తర్వాతే గత ఏళ్ళ నుంచే కదా మనం ఎగ్రెసివ్ ఇన్వెస్ట్మెంట్స్ అగ్రెసివ్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ పెద్ద పెద్ద కంపెనీస్ వరల్డ్స్ లార్జెస్ట్ సెకండ్ క్యాంపసెస్ అంతా ఇక్కడ ఏర్పాటయ్యాయి ఈ ఇవంతా టైం పీరియడ్ అంతా జరగడానికి మనకు ఎన్నేళ్ళు పట్టింది టూ థౌజండ్ ఫోర్ నుంచే కదా మనకు ఒక ప్రోగ్రెస్ స్టార్ట్ అయింది సో అప్పటి నుంచి ఎన్ని ప్రభుత్వాలు మారాయి ఉమ్మడి రాష్ట్రంగా కూడా ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మనకు ఎంత ఎంత అంటే ఎంత ర్యాపిడ్గా గ్రోత్ మనం చూడలేదు కదా ఆల్రెడీ మనకు సిద్ధమైన వనరులు ఇక్కడ ఉన్నప్పటికీ ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఉన్నప్పటికీ కూడా స్లోగానే డెవలప్ అయింది తప్పిస్తే ఈరోజు మనము ఒక ఫుల్ మీల్స్ చూస్తున్నాం ఇదంతా టూ థౌజండ్ ఫోర్ నుంచి మనం టూ థౌజండ్ పోస్ట్ కోవిడ్ తర్వాతనే మనకు ఒక లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ అని చెప్పొచ్చు అనమాట సపరేట్ స్టేట్ అయినా ఫస్ట్ ఇయర్ కూడా అంత ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ ఏం చూడలేదు సెకండ్ ఇన్వెస్ సెకండ్ టర్మ్లో కదా మనం ఎక్కువ ప్రోగ్రెస్ చూసాము సో కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఏంటంటే ఐదేళ్లలో పూర్తి చేస్తాము పదేళ్లలో పూర్తి చేస్తాము అంటే వెల్ అండ్ ఫైన్ ఇప్పుడున్న టెక్నాలజీకి ఇప్పుడున్న మనకున్న సిస్టమ్స్కి చేయగలుగుతారేమో కానీ ఈ రకమైన అంటే హైదరాబాద్ వర్సెస్ అమరావతి లాగా అయితే కంపారిజన్ చేయలేము టైం పడుతుంది హండ్రెడ్ పర్సెంట్ టైం పడుతుంది ఎందుకంటే ఏదైనా కింద నుంచే తీసుకురావాలి కాబట్టి ఇప్పుడు వర్సెస్ ఇప్పుడు మాత్రం నో కంపారిజన్ ఎట్ ఆల్ హైదరాబాద్ ఈస్ హైదరాబాద్ అమరావతి ఇస్ అమరావతి ఆంధ్ర ఇజ్ ఆంధ్ర తెలంగాణ ఇస్ తెలంగాణ దెర్ ఈజ్ నో సచ్ లైక్ ఇంకొక రెండేళ్లలో మనం సింగపూర్ లాంటి గ్రోత్ అక్కడ కనపడిపోతుంది అనే దానికి లేదనమాట ఫస్ట్ థర్టీ మంత్స్లో వాళ్ళు ఎంత ప్రోగ్రెస్ చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది అవ్వదు అనే స్కోప్ లేదు కానీ ఉన్న టర్మ్ ఫైవ్ ఇయర్స్ ఈ ఫైవ్ ఇయర్స్ టర్మ్లో వాళ్ళు దేని మీద ఫోకస్ చేసి ఎంత ప్రోగ్రెసివ్గా ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొస్తారు ముందే ఎంప్లాయ్మెంట్ పెరగాలి కదండి ఎంప్లాయ్మెంట్ అంతమంది ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేస్తే వెన్ దెర్ ఈజ్ అ షిఫ్ట్ ఆఫ్ గవర్నమెంట్ జరిగినప్పుడు త్రీ ల్యాక్ చేంజ్ గ్యాస్ కనెక్షన్స్ హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోయాయి దిస్ ఇస్ ఏ ఫ్రమ్ ఏ రిపోర్ట్ అనమాట సో అలాంటిది ఇప్పుడు మళ్ళీ పీపుల్ అక్కడికి వెళ్ళాలి అంటే ఎందుకు ఇక్కడికి వచ్చేసారు ఎంప్లాయ్మెంట్ బెటర్ ఆపర్చునిటీస్ అందుకని ఇక్కడ రియల్ ఎస్టేట్ పెరిగింది ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ పెరిగాయి ఇప్పుడు అక్కడికి వెళ్ళాలంటే మనకు చెప్పుకోదగింది పెద్దగా ఉన్న కంపెనీ ఉంది కియా ఒకటి ఉంది సో అన్ని ఇండస్ట్రీస్ రావాలి కదా ఐటీ ఇండస్ట్రీస్ రావాలి కమ్యూనికేషన్ సెక్టార్స్ పెరగాలి ఎంఎస్ఎంఎస్ అన్ని రకాల ఇన్వెస్ట్మెంట్స్ వచ్చి ఎంప్లాయ్మెంటు ఇన్ఫ్రా పెరిగింది అనుకోండి ఆబ్వియస్లీ డైవర్సిఫై చేసి ఇన్వెస్ట్ చేస్తారు సో ఇప్పుడు హైదరాబాద్ లో నాలెడ్జ్ జోన్ లో ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అంటే వెస్ట్ వచ్చేసి ఐటీ కంపెనీస్ అయితే బాగా పేరుంది సో ఇట్లా వెస్ట్ జోన్ లాగా అటు అటు సైడ్ ఎక్కడ డెవలప్ అవుతుంది అమరావతి చుట్టుపట్లంటే అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మీరు మాస్టర్ ప్లాన్ చక్కగా వాళ్ళు నైన్ డిస్ట్రిక్స్ తో మంచి ప్లాన్ చేస్తున్నారు కదండి మనం చూసుకున్నట్లయితే మనకు అమరావతి ద కోర్ పార్ట్ అనమాట ఆ రేడియస్ నుంచి దేర్ ఆర్ కప్ ఆఫ్ ఏరియాస్ లైక్ విజయవాడ ఇంతకు ముందు విజయవాడ అసలు అది సూటబుల్ ప్లేసే కాదు అన్నారు కానీ విజయవాడ ఆల్సో కమ్స్ అండర్ ద కోర్ పార్ట్ ఆఫ్ ఆర్ సీడ్ క్యాపిటల్ అనమాట సో విజయవాడ తర్వాత ఇబ్రహీంపట్నము ఆర్ ఈశాన్యం వైపు ఆల్ దట్ డిస్ట్రిక్ట్స్ చూసుకుంటే ఈచ్ డిస్ట్రిక్ట్స్ హాస్ ఇట్స్ ఓన్ పొటెన్షియాలిటీ ఆఫ్ గ్రోత్ అనమాట సో కాబట్టి రెసిడెన్షియల్ అంటే ఇప్పుడు వీళ్ళు జోన్స్గా డివైడ్ చేశారు కదా నైన్ జోన్స్గా డివైడ్ చేశారు కదా ఆ జోన్స్కి అనుగుణంగా ఆ మండలాలు ఎలా ప్రోగ్రెస్ అవుతాయి అనే దాన్ని బట్టి ఇప్పుడైతే ఫస్ట్ ఒక యూనిఫామిటీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎక్కడ ఓన్లీ టువర్డ్స్ కోర్ పార్ట్ ఆఫ్ ద సిటీ అంటే టువర్డ్స్ విజయవాడ హైవే తీసుకుంటే ఎందుకంటే దట్ ఈస్ ద మోస్ట్ నియరెస్ట్ స్పేస్ గన్నవరం ఎయిర్పోర్ట్ కావచ్చు ఎయిర్పోర్ట్కి కూడా జాతీయ స్థాయి తీసుకురావాలి అన్న ప్రయత్నాలు కూడా చేస్తున్నారు సో ఇలాంటివన్నీ ముందు జరుగుతాయి కాబట్టి సెంట్రిక్ అంటే వెస్ట్ అయితే మనం ఎలా అయితే చూసామో ఇక్కడ అలా కోర్ నుంచి విజయవాడ హైవే టువర్డ్స్ బిఫోర్ వరకు కూడా ఎక్కువ ప్రోగ్రెస్ చూడగలుగుతాం ఏది విత్ ఇన్ టూ ఇయర్స్లో ఇంకా రేడియల్గా ఎలొకేషన్స్ అంటే గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడెక్కడ ఉంది ఇప్పుడు వీళ్ళు మళ్ళీ పిన్ పాయింట్ చేసుకుంటారు కదండి అక్కడ ఎక్కడెక్కడ ఎలొకేషన్స్ ఇవ్వాలి సెల్జులు ఎక్కడ ఇవ్వాలి ఇవన్నీ చూసుకునే దాన్ని బట్టి డెవలప్మెంట్ అనేది ప్రోగ్రెసివ్గా జరుగుతుంది అంటే ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి మంచి టైం అంటారు ఇది అంటే ఒక రకంగా చెప్పాలి అంటే ఎమోషన్తో కూడుకొని ఇన్వెస్ట్ చేయాలి అంటే కంపారిజన్ ఏమీ లేకుండా అంటే రేట్తో అంటే నాకు ఇక్కడ నలభై ఐదు వేలు పడుతుంది కదా గజము నాకు అదే నలభై ఐదు వేలతో నేను హైదరాబాద్కి వెళ్తే మంచి హెచ్ఎండిఏ ద ఔటర్ రింగ్ రోడ్ వస్తుంది కదా ఈ కంపారిజన్స్ ఏమీ లేకుండా లేదు నేను కొనాలి ఇది నా రాష్ట్రం నా అన్న పాజిటివ్ ఇండెక్స్ ఉంటే కొనుక్కోగలిగిన వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ కొనుక్కోండి బట్ దాన్ని ఇన్వెస్ట్మెంట్ అని అయితే అనలేము అమరావతి కదా అమరావతి చుట్టుపక్కల ఎక్కడైనా సరే ఎక్కడైనా సరే అంటే మనము క్యుములేటివ్ గా అమరావతి అనే మనం మాట్లాడుకోవటం లేదు కదా ఆంధ్రలో జరుగుతున్న సినారియో సెంట్రిక్ గా అమరావతి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఎందుకంటే మనం ఇక్కడ హైదరాబాద్ లో అప్లై చేసిన ఫార్ములానే అండి ఎంతమంది అమరావతిలో ఇన్వెస్ట్ చేస్తారు చెప్పండి మాక్సిమం కాకపోతే హండ్రెడ్ పర్సెంట్ ఎన్ఆర్ఐస్ ఇప్పుడు డైవర్సిఫై అయితే చేసుకుంటారు వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ని హండ్రెడ్ పర్సెంట్ ఒక రకంగా ఆపర్చునిటీ చూద్దాం అక్కడ కూడా అని అయితే చూస్తారు బట్ దాన్ని మనం ఇప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ అనలేము వైజాగ్ ఎలా ఉంది మేడం పరిస్థితి వైజాగ్ని మనం మాట్లాడుకున్నట్టు అమరావతిని ఏమో రాజకీయ రాజధానిగా వైజాగ్నేమో ఆర్థిక రాజధానిగా అలా ప్రొజెక్ట్ చేస్తున్నారు సో వైజాగ్ హ్యాస్ సి ఉండడం వల్ల ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ ఇండస్ట్రీస్ బాగా పెరుగుతాయి మోస్ట్ ఆఫ్ ద సిటీస్ లైక్ దట్ కాబట్టి ఆల్రెడీ వైజాగ్లో రియల్ ఎస్టేట్ విపరీతంగానే జరుగుతూ ఉంటుంది విజయవాడ తీసుకున్న వైజాగ్ తీసుకున్న కాకినాడ తీసుకున్న తిరుపతి తీసుకున్న అప్రూవ్డ్ లేఅవుట్స్ అన్నీ నడుస్తూనే ఉంటాయి అన్నమాట బట్ కాకపోతే అక్కడ కూడా వైజాగ్లో కూడా విచ్ అంటే ల్యాండ్ బ్యాంక్ అలొకేటెడ్ టు సర్టెన్ కైండ్ ఆఫ్ లేఅవుట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎంత రెసిడెన్షియల్ సపోర్ట్కి ఎంకరేజ్మెంట్ ఉన్నాయి ఎంత కమర్షియల్కి ఉన్నాయి యూటిలైజేషన్ అనే దాన్ని బట్టి టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ దట్ ఇస్ ఎ బెటర్ మార్కెట్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ ఒకసారి హైదరాబాద్ వచ్చేద్దాం హైదరాబాద్ మార్కెట్ కొంచెం డల్ గా ఉందని చెప్పి ఒక ప్రచారం నడుస్తుంది అది ప్రచారమైన నిజంగానే మార్కెట్ డల్ గా ఉంది డల్ గా డల్ గా హండ్రెడ్ పర్సెంట్ ఉందండి ఎందుకంటే ఇది వన్ ఇయర్ అయిపోయింది లాస్ట్ డిసెంబర్ నుంచి తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఎలక్షన్స్ మొదలైనప్పటి నుంచి డల్ గా హండ్రెడ్ ఉంది ఎందుకంటే ఏవైతే హయ్యర్ ద ప్రైజెస్ ఎందుకంటే మీరు మీకు తెలుసు వెస్ట్లో ఎంత ప్రైజెస్ ఉన్నాయో ఒక నా నారోట్కో ఒక సర్వే ప్రకారము మనకు టూ థౌజండ్ ఫో ఫిఫ్టీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ త్రీ వరకు దెర్ ఈజ్ ఆల్మోస్ట్ ఇంక్రీజ్ ఆఫ్ మోర్ దాన్ థర్టీ పర్సెంట్ దెర్ ఈజ్ అన్ ఇంక్రీజ్ ఇన్ ద ప్రైజ్ అనమాట సో ఇంత ప్రైజ్ అండ్ ఆల్సో టెన్ ఎక్స్ ప్రాఫిట్స్ చూశారు సో విచ్ ఈజ్ లైక్ వెరీ అప్పర్ ద స్కేల్ అయిపోయింది అనమాట సో దానివల్ల ఏమైపోయింది అంటే ఒక 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 డైరెక్షన్లో టు చూజ్ ఎ ప్లాట్ టు చూజ్ ఎ కమర్షియల్ ప్రాపర్టీ టు చూజ్ ఎ విల్లా ఒక సామాన్యుడికి అందుబాటు ధరలో లేకుండా అయిపోయింది సో హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు అక్కడ జరుగుతున్న సినారియో ఆంధ్రాలో జరుగుతున్న సినారియో దాని ప్రకారము కంపారిటేటివ్గా మాట్లాడుకుంటే ప్రైస్ కరెక్షన్ ఇక్కడ జరుగుతుంది అండ్ ఎందుకు రియల్ ఎస్టేట్ ఇక్కడ కామ్గా డల్గా ఎందుకు ఉంది అంటే కారణం బికాస్ ఆఫ్ ద హయ్యర్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ ఉండడం వల్ల ఏవైతే చిన్న బడ్జెట్స్లో ఉన్నాయో లెస్ దాన్ టెన్ థౌజండ్లో ఉన్నాయో అఫోర్డబుల్గా ఉన్నాయో హెచ్ఎండిఏలో కూడా లెస్ దాన్ ట్వంటీ థౌజండ్ డిటీసీపీ లిమిట్స్లో లెస్ దాన్ టెన్ థౌసండ్ అవన్నీ సేఫర్గానే ఉన్నాయి ఎందుకంటే అది సేఫర్ గేమ్ కదా ఇట్స్ నాట్ ద గేమ్ ఈజ్ నాట్ విత్ క్రోర్స్ ద గేమ్ ఈజ్ విత్ మినిమం అమౌంట్స్ కాబట్టి అలాంటి లేఅవుట్స్ ఇంపాక్ట్ అవ్వలేదు అలాంటి ఇప్పుడు ఫ్లాట్స్లలో కూడా తీసుకుంటే లెస్ దాన్ వన్ క్రోర్ ఫిఫ్టీ ల్యాక్స్ ఉన్నవి కూడా ఇంపాక్ట్ అవ్వలేదు ఎందుకంటే ఇల్లు అనేది ఎమోషన్ ఈ రోజు నాకు డబ్బులు వచ్చాయి అనుకోండి నేను ఇల్లు కొనుక్కోవాలనుకుంటా రేపు మీకు ఆ రోజు ఎలక్షన్స్ జరుగుతున్నాయా అనేది ఎవరు ఆలోచించరు వాళ్ళకి అప్పుడున్న బ్యాంక్ అప్రూవల్స్ని బట్టి వాటిని బట్టి ముందుకెళ్తారు కాబట్టి హయ్యర్ ద ప్రైజెస్ ఇప్పుడు ఒక రెసిడెన్షియల్ ఫ్లాట్లో అబౌ టెన్ థౌజండ్ నుంచి థర్టీన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ పర్ స్క్వైర్ ఫీట్ ఉన్నవైతే హండ్రెడ్ పర్సెంట్ ఇంపాక్ట్ అయ్యాయి ఏవైతే ఫైవ్ టు సిక్స్ మధ్యలో ఉన్నాయో అవి దే ఆర్ ఓకే బుకింగ్ చేసుకునే వాళ్ళు చేసుకుంటున్నారు ఇల్లు కావాలనుకున్న వాళ్ళు కొనుక్కుంటున్నారు ప్లాట్ కావాలన్న వాళ్ళు కొనుక్కుంటున్నారు కానీ కమర్షియల్ స్పేసెస్కి మాత్రం డిమాండ్ అయితే తగ్గలేదు అవి అలాగే కంటిన్యూ అవుతున్నాయి కానీ కమర్షియల్ స్పేసెస్ అంటే అవి కంపెనీస్కి సంబంధించినవి కాబట్టి అవి ఒక రెగ్యులర్ సెక్టార్ని ఇన్ఫ్లుయెన్స్ చేయవు సో రెగ్యులర్ పీపుల్ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారో వాళ్ళకి మాత్రం హయ్యర్ ద ప్రైస్ వాల్యూ ఉన్న ప్రోడక్ట్స్ని చూస్ చేసుకోవాలంటే వాళ్ళకి అది ఆప్షన్ లో లేకుండే కొన్ని మున్సిపాలిటీని ఇక్కడ హెంబడిలో కలుపుతున్నారని చెప్పి మనం యా ఎంత అది ప్లస్ ఎవరికి మైనస్ ఎవరికి ఎంత వరకు దీని గురించి మనం యాక్చువల్గా లక్ష్మణ్ గారు మనం దీని గురించి మనం ఆల్రెడీ చాలా సార్లు మీరు చాలా ఇన్ఫర్మేషన్స్ అన్ని అదర్ ఇంటర్వ్యూస్ చేస్తున్నప్పుడు ప్రొజెక్ట్ చేశారు వెన్ రేవంత్ రెడ్డి గారు ఆర్ కరెంట్ చీఫ్ మినిస్టర్ గారు వచ్చినప్పుడు ఆయన మాస్టర్ ప్లాన్ గురించి చెప్పారు మీకు లై మనకు ట్వంటీ ఫిఫ్టీ మాస్టర్ ప్లాన్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ద హెచ్ఎండిఏ లిమిట్స్ ఇవన్నీ చెప్పినప్పుడు మనం అనుకున్నాం కొన్ని ప్రాంతాలు ఖచ్చితంగా హెచ్ఎండిఏ పరిధిలోకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఇంకా గ్రోత్ పెరిగే అవకాశం ఉంటుంది అనేది బట్ దానికంటూ ప్లాన్ రావాలి లాస్ట్ టైం మనకు ఎట్లయితే ట్రిపుల్ వన్ జీవో జస్ట్ చెప్పి ప్లాన్ లేకపోవడం వల్ల ఎలా అయితే అది ఒక మిస్నామర్ లాగా సరిగ్గా వెళ్ళలేదు లైక్ ల్యాండ్ యాక్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ లాగా ఇక్కడ కూడా ఏంటంటే చెప్పిన దానికి ఒక మ్యాప్ ఇచ్చి ఏ ఏ ప్లేసెస్ ఎక్కడెక్కడ హెచ్ఎండిఏలోకి కలుపుకోగలుగుతారు ఏ ఏరియాస్ వస్తాయనేది మనకు ఒక అవగాహనలోకి వచ్చింది అంటే దెన్ డెఫినెట్లీ ఇంకా సిటీ వైడర్ ద స్కోప్లోకి వెళ్తుంది అనమాట